హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అనిల్ టెక్షన్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఏంటంటే వీడియోలో ఏపీపీఎస్సీ ప్రకటించినటువంటి గ్రూప్ టూ మెయిన్స్లో భాగంగా మనం మన ఛానల్లో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి సిలబస్లో మెన్షన్ చేసిన విధంగా ప్రతి ఒక్క క్లాస్ని కూడా ఏంటంటే మనం 3 నుంచి 4 స్టాండర్డ్ బుక్స్ని అన్నీ కూడా సేకరించి ఆ యొక్క బుక్స్లో ఉన్నటువంటి స్టాండర్డ్ పాయింట్స్ని అదేవిధంగా ఒక స్టోరీ రూపంలో మీకు అందరికీ కూడా సింపుల్గా అర్థమయ్యే విధంగా మనం మన ఛానల్లో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే మనం రెడ్డు రాజుల గురించినటువంటి రాజకీయ చరిత్ర గురించి, అదేవిధంగా వాళ్ళ కాలంలో జరిగినటువంటి సాంస్కృతిక చరిత్ర గురించి, సో మొత్తం కూడా ఏంటంటే మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. సో ఇంకా ఎవరైనా సరే కనుక మీలో ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అందుబాటులో ఉన్నాయి, కాబట్టి ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. సో ఈరోజు ఏంటంటే మనం ఈ వీడియోలో విజయనగర సామ్రాజ్యం అనేది ఏ విధంగా ఆవిర్భవించింది, అంటే కాకతీయ సామ్రాజ్యం తర్వాత అంత గొప్పగా పరిపాలించినటువంటి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది మన ఆంధ్ర దక్షిణాంధ్ర ప్రాంతంలో ఏ విధంగా వాళ్ళ యొక్క పరిపాలన అనేది చేయడం జరిగింది, అదేవిధంగా వాళ్ళ కాలంలో జరిగినటువంటి రాజకీయ సంఘటనలు ఏంటి, అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం యొక్క సాంస్కృతిక చరిత్ర గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం గురించి ఏంటంటే మనం కంప్లీట్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేను ఏ విధంగానైతే క్లాసులు అనేవి చెప్తున్నాను అదేవిధంగా కనుక మీరు ఫాలో అయినట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్లో మీకు ఖచ్చితంగా ఏపీ హిస్టరీ సెక్షన్కి సంబంధించి 70 మార్కులు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ఈ యొక్క ఏపీ హిస్టరీ అనేది మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట, అంటే మిగిలినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మిగిలినటువంటి సబ్జెక్ట్స్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్వాలిటీ అనేది ఖచ్చితంగా మీరు ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా మ్యాక్సిమం ఏంటంటే మీకు 60 నుంచి 65 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నట్లయితే కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఈ సంవత్సరం కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, కాబట్టి అది కూడా దాంట్లో మనకి ఏంటంటే సివిల్స్లో ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో ఉన్నటువంటి కోర్ కాన్సెప్ట్ మొత్తం కూడా మనకి ఇంక్లూడ్ చేశారు, కాబట్టి దాదాపుగా ఒక 50 నుంచి 60 మార్కులు రావడం కష్టమనే చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ మిగిలినటువంటి ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా ఏపీ ఎకానమీకి సంబంధించి మనకి 75 మార్కులు ఉంది కాబట్టి, సో దీంట్లో మనకి ఇండియన్ ఎకానమీ అదేవిధంగా ఏపీ ఎకానమీ రెండు కూడా కలిపారు, కాబట్టి అక్కడ కూడా ఏంటంటే మనకి దాదాపుగా ఒక 60 మార్కులు రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అనమాట. కాకపోతే మన చేతిలో ఉన్న అవకాశం ఏంటంటే ఈ యొక్క ఏపీ హిస్టరీ కనుక మీరు ఒక మంచి పట్టు కనుక సాధించినట్లయితే ఖచ్చితంగా మీకు 70 మార్కులు పైగానే స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు కనుక ఏపీ హిస్టరీలో ఎవరైతే మంచి మార్కులు స్కోర్ చేస్తారో వాళ్ళకే గ్రూప్ టూ ఒక జాబ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోస్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అదేవిధంగా ఎవరైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వీలైతే మీ యొక్క వాట్సాప్ స్టేటస్ కూడా మన ఛానల్ యొక్క లింక్ అనేది ఆల్రెడీ ఈ యొక్క వీడియో కింద ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మీరు వీలైతే వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోండి. సో ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళితే విజయనగర స్థాపన అనేది ఏ విధంగా సాగింది, అంటే విజయనగర సామ్రాజ్యం అనేది ఏ విధంగా ఆవిర్భవించిందంటే ఈ యొక్క స్థాపన గురించి మనం తెలుసుకోవాలంటే కనుక ముందు మనం ఏంటంటే ఒక చరిత్రకారు గురించి తెలుసుకోవాలంటే అవసరం ఉంది. సో అతను ఎవరంటే కనుక రాబర్ట్ సూయిల్ అనమాట. ఈ యొక్క రాబర్ట్ సూయిల్ ఏంటంటే ఏ ఫర్గెటన్ ఎంపైర్ ఆఫ్ ద విజయనగరం అని చెప్పి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది అనమాట. అంటే విజయనగర సామ్రాజ్యాన్ని మర్చిపోకుండా అంత గొప్పగా నిర్మించినటువంటి సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ సామ్రాజ్యం మొత్తం గురించి కూడా ఏంటంటే ఇతను ఒక పుస్తకం అనేది రాయడం జరిగింది. సో ఆ పుస్తకంలో ఏంటంటే ఇతను విజయనగర సామ్రాజ్యం ఉండేది, ఆ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని కురుబతెగకు చెందినటువంటి హరిహర రాయలు అదేవిధంగా బొక్కరాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా రుద్రమదేవి ఎవరైతే ఉందంటే కాకతీయలోనే గొప్ప మహిళ అయినటువంటి రుద్రమదేవి ఎవరైతే ఉందో ఈ యొక్క రుద్రమదేవి అదేవిధంగా ప్రతాపరుద్ర 2 ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలంలో ఏంటంటే వీళ్ళు ఆస్థానంలో వీళ్ళు సైనికులుగా ఉండేవాళ్ళు, అంటే హరిహర రాయలు అదేవిధంగా బొక్కరాయలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ యొక్క కాకతీయుల కాలంలోనే వీళ్ళు వాళ్ళ యొక్క సైనికుల కింద ఉండేవాళ్ళు అని చెప్పి ఇతను ఏంటంటే రాబర్ట్ సూయిల్ అనే ఒక చరిత్రకారుడు మనకి ఏ ఫర్గెటన్ ఎంపైర్ ఆఫ్ ద విజయనగర్ కింగ్డమ్ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకంలో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా 1 బై 1 అతను పేర్కొనడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే మనకి 1323లోనే మనకి ఢిల్లీ సుల్తాన్లు అనే వాళ్ళు దక్షిణ భారతదేశం మీదకి దండయాత్రకు రావడం జరిగింది అనమాట. అంటే ప్రత్యేకించి కాకతీయుల కాలంలో వాళ్ళు 1323 సంవత్సరంలో ఏంటంటే వాళ్ళు ప్రతాపరుద్ర 2 ఎవరైతే ఉన్నాడు అంటే అప్పుడు పరిపాలిస్తున్నటువంటి ప్రతాపరుద్ర 2 మీదకి వాళ్ళు యుద్ధానికి రావడం జరిగింది అనమాట. అంటే కాకతీయుల వంశం అనేది ఎప్పుడైతే ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్లు అనే వాళ్ళు రాజ్యానికి వచ్చి వాళ్ళు దండయాత్ర చేశారో కాకతీయ యొక్క వంశం అనేది మనకి అంతమైపోయిందని చెప్పి మనం ఆల్రెడీ కాకతీయుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం, కాబట్టి ఢిల్లీ సుల్తాన్లు అనే వాళ్ళు కాకతీయుల మీద దండయాత్ర చేసిన తర్వాత మరలా ఏంటంటే వాళ్ళు రెండవసారి దక్షిణ భారతదేశం మీదకి దండయాత్రకు వాళ్ళు రావడం జరిగింది. అంటే క్రీస్తు శకం 1323లో వాళ్ళు మొట్టమొదటిసారిగా కాకతీయుల మీదకి వచ్చారు, అదేవిధంగా క్రీస్తు శకం 1327 లేదా 1328 మధ్యలో ఏంటంటే వీళ్ళు రెండవసారి దక్షిణ భారతదేశం మీదకి వాళ్ళు దండయాత్రకి రావడం జరిగింది అనమాట. సో విధంగా వాళ్ళు ఏంటంటే ఆధిపత్యం కోసం అదేవిధంగా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు విస్తరించుకోవడం కోసం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు దక్షిణ భారతదేశం మీదకి కూడా ఏంటంటే వాళ్ళు యుద్ధాలకి రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక
విజయనగర సామ్రాజ్యం అనేది ఏ విధంగా ఆవిర్భవించిందంటే, ఇక్కడ మనకి ఏంటంటే మధ్య భారతదేశంలో మనకి కంపిలి అనే ఒక ప్రాంతం ఉంటుందన్నమాట. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఏంటంటే కంపిలి అనే ప్రాంతం కాకుండా కంపిలి రాయుడు అని చెప్పి ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు కూడా ఏంటంటే మనకి కొన్ని పుస్తకాల్లో పేర్కొనడం జరిగింది. సో ఏదైనా సరే రెండు కూడా కరెక్టే అనమాట. అంటే ఒక కంపిలి అనే ఒక ప్రాంతం ఉండేది, ఆ ప్రాంతంలో ఏంటంటే అనుగొంది అనే ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని అక్కడ మనకి హరిహర రాయలు అదేవిధంగా బొక్క రాయలు ఏంటంటే వాళ్ళ యొక్క పరిపాలన అనేది కొనసాగిస్తూ ఉంటారు. అంటే అప్పటికి విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పడలేదన్నమాట. కాకతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద వాళ్ళు సామంతులుగా ఉండి కంపిలి అనే ప్రాంతంలో ఏంటంటే వాళ్ళు అనుగొంది అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ఈ యొక్క హరిహర రాయలు అదేవిధంగా బొక్క రాయలు ఏంటంటే వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళు నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ టైంలో ఏం జరిగిందంటే మనకి క్రీస్తు శకం 1327లో మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటంటే రెండవసారి దక్షిణ భారతదేశం మీదకి దండయాత్రకు రావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా దక్షిణ భారతదేశం మీదకి ఎప్పుడైతే దండయాత్రకు వచ్చాడో ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి కంపిలి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క కంపిలి ప్రాంతాన్ని కూడా ఏంటంటే ఆక్రమించుకోవడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ మనకి రెండోసారి దక్షిణ భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చాడు. కంపిలి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతాన్ని కూడా ఆక్రమించాడు. సో ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించాడు అంటే డెఫినెట్ గా ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హరిహర రాయలు అదేవిధంగా బొక్క రాయలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా ఏంటంటే బందీలుగా చేసుకుని ఢిల్లీ ప్రాంతానికి తీసుకువెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళిద్దరిని కూడా బందీ కింద బంధించి వాళ్ళని ఢిల్లీకి తీసుకెళ్లిపోయి అక్కడ ఏంటంటే బలవంతంగా ఏంటంటే ఇస్లాం మతంలోనికి మార్చడం జరిగింది అనమాట. అంటే అంతకు ముందు వాళ్ళిద్దరూ కూడా ఏంటంటే హిందూ మతానికి చెందినటువంటి వాళ్ళు. సో ఎప్పుడైతే ఈ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళిద్దరిని కూడా బంధించి ఢిల్లీకి తీసుకెళ్లిపోయి అక్కడ వాళ్ళిద్దరిని కూడా ఏంటంటే బలవంతంగా ఇస్లాం మతంలోనికి మార్చడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఇస్లాం మతంలోకి మార్చిన తర్వాత అక్కడ కంపిలి ప్రాంతం ఏదైతే ఉందో అంటే ఇతను జయించినటువంటి కంపిలి ప్రాంతంలో ఏంటంటే మాలిక్ అనే ఒక వ్యక్తిని ఏంటంటే అక్కడ ప్రధానమంత్రి కింద ఇతను నియమించుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఒక ప్రాంతాన్ని జయించాడు కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో ఏంటంటే తన ప్రతినిధి కింద మాలిక్ అనే వ్యక్తిని అక్కడ వజీర్ కింద, వజీర్ అంటే ఏంటంటే ప్రధానమంత్రి కింద అక్కడ నియమించి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా నువ్వు పరిపాలించని చెప్పి ఆ యొక్క ప్రాంతంలో ఏంటంటే మాలిక్ని నియమించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా మాలిక్ అనే వ్యక్తిని యొక్క కంపిలి అనే ప్రాంతంలో ఇతను నియమించాడో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా ఎవరు, హిందువులు అనమాట. అంటే మెజారిటీ యొక్క ప్రజలందరూ కూడా హిందువులు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి మనకి ముస్లిం వ్యక్తి అనమాట. సో ఎప్పుడైతే ఆబ్వియస్గా ఒక ముస్లిం వ్యక్తి హిందువులు పరిపాలిస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే తిరుగుబాటు చేయడం స్టార్ట్ అయింది అనమాట. అంటే మీ యొక్క పరిపాలన అనేది మాకు నచ్చలేదు, అంతకు ముందు ఉన్నటువంటి హరిహర రాయలు అదేవిధంగా బొక్క రాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించినటువంటి విధంగా మీరు పరిపాలించడం లేదని చెప్పి వాళ్ళ మీద ఏంటంటే తిరుగుబాటు చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ తన యొక్క ప్రతినిధిగా నియమించినటువంటి మాలిక్ ఎవరైతే ఉన్నాడో అతని మీద స్థానిక ప్రజలందరూ కూడా ఏంటంటే తిరుగుబాటు చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా తిరుగుబాటు చేస్తున్నప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడంటే తన దగ్గరగా బందీలుగా ఉన్నటువంటి యొక్క హరిహర రాయలు అదేవిధంగా బొక్క రాయలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ యొక్క ప్రాంతంలో ఏంటంటే అల్లర్లు అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. సో ఆ యొక్క ప్రాంతానికి మీరు మరలా వెళ్ళిపోయి మీ యొక్క ప్రాంతాన్ని మీరే పరిపాలించుకోండి, కాకపోతే నా యొక్క సామంతుల కింద మీరు అక్కడికి వెళ్ళిపోయి మీ యొక్క ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అణిచివేయండి, అదేవిధంగా ప్రాంతాన్ని మీరు పరిపాలించుకోండి, నా యొక్క సామంతుల కింద మీరు పరిపాలించండి అని చెప్పి తిరిగి ఇస్లాం మతంలోకి మార్చినటువంటి యొక్క హరిహర రాయలు అదేవిధంగా బొక్క రాయలు ఏంటంటే తిరిగి కంపిలి ప్రాంతానికి పంపించేసి అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా నియమించి పరిపాలన అనేది మీరు ప్రారంభించండి అని చెప్పి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటంటే చెప్పడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకి వీళ్ళిద్దరిని కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటంటే జయించి మనకి ఢిల్లీ ప్రాంతానికి తీసుకువెళ్ళిపోయాడు, అక్కడ బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాడు. సో మార్చిన తర్వాత అక్కడ మరలా ఏంటంటే ఆ ప్రాంతంలో గొడవలు వస్తాయని చెప్పి మరలా వాళ్ళిద్దరిని కూడా ఏంటంటే కంపిలి ప్రాంతానికి వాళ్ళిద్దరిని కూడా పంపించేసి అక్కడ వాళ్ళిద్దరిని కూడా అధ్యక్షులుగా నియమించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఇదే క్రమంలో జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి హిందూ మతం అనేది ఏదైతే ఉందో దక్షిణ భారతదేశంలో మనకి పూర్తిగా క్షీణించిపోయింది అనమాట. సో ఎందుకని మనకి ముస్లిమ్స్ అనేవాళ్ళు దండయాత్ర కింద దక్షిణ భారతదేశం ఎప్పుడైతే వచ్చి దండయాత్రలు అన్ని చేస్తున్నారో దక్షిణ భారతదేశంలో ఏంటంటే మనకి హిందూ మతం అనేది పూర్తిగా తన యొక్క ప్రభావం అనేది కోల్పోయింది అనమాట. సో ఈ విధంగా ప్రభావం కోల్పోయినప్పుడు మనకి యొక్క హిందూ మతాన్ని పునరుద్ధరించినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే మనకి విద్యారణ్య మహర్షి అనమాట. సో ఈ యొక్క విద్యారణ్య మహర్షి ఏంటంటే హిందూ మతాన్ని పునరుద్ధరించాలి, ఇస్లాం మతం వాళ్ళు ఏదైతే ఉందో ఆ యొక్క ఇస్లాం మతాన్ని మన దక్షిణ భారతదేశం నుంచి పూర్తిగా తిరిగి పంపాలని చెప్పి మనకి ఏంటంటే యొక్క హిందూ మత గురువు అయినటువంటి విద్యారణ్య మహర్షి ఏంటంటే హిందూ మత పునరుద్ధరణ కోసం ఏంటంటే అనేక చర్యలు అనేవి చేపట్టడం జరిగింది అనమాట. ఈ యొక్క చర్యల్లో భాగంగా ఏంటంటే హరిహర రాయలు బొక్క రాయలు వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే తన గురువు అయినటువంటి విద్యారణ్య మహర్షి ఎవరైతే ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళిపోయి అతని యొక్క ఆశయాలను అదేవిధంగా అతను సూచించినటువంటి బోధనలు అవన్నీ కూడా వీళ్ళిద్దరికీ కూడా నచ్చడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే తన గురువు అయినటువంటి విద్యారణ్య మహర్షి ఎవరైతే ఉన్నాడో అతని యొక్క బోధనలు అనుసరించి హిందూ మతాన్ని పునరుద్ధరించడానికి ఈ యొక్క హరిహర రాయలు బొక్క రాయలు ఏంటంటే కూడా వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే తుంగభద్ర నదీ తీరాన్ని మనకి అంటే కర్ణాటక ప్రాంతంలోని తుంగభద్ర నది ఏదైతే ఉందో ఆ యొక్క నదీ తీర ప్రాంతంలో ఏంటంటే మనకి విజయనగరం అని చెప్పి ఒక పట్టణాన్ని వాళ్ళు స్థాపించడం జరిగింది అనమాట. అంటే అంతకుముందు వరకు వాళ్ళు కంపిలి ప్రాంతాన్ని పరిపాలించినప్పటికీ కూడా అక్కడ ఏంటంటే వాళ్ళు స్వతంత్రం అనేది ప్రకటించుకోలేదు, కేవలం సామంతులుగా ఉండి మాత్రమే వాళ్ళు పరిపాలించుకోవడం జరిగింది. కాకపోతే తన గురువు అయినటువంటి విద్యారణ్య
మహర్షి ఎవరైతే ఉన్నాడో తన బోధనలకు వీళ్ళు ఏంటంటే అత్యంత ఆసక్తులై వాళ్ళు ఏంటంటే కనుక తుంగభద్ర నదీ ప్రాంతంలో ఏంటంటే కర్ణాటక ప్రాంతంలో తుంగభద్ర నది యొక్క తీరాన్ని ఏంటంటే వాళ్ళు విజయనగర పట్టణం అని చెప్పి ఒక పట్టణాన్ని నిర్మించి క్రీస్తు శకం 1336 ఏంటంటే మనకి విజయనగర సామ్రాజ్యం అనేది వీళ్ళిద్దరు కూడా ఏంటంటే స్థాపించడం జరిగింది అనమాట. సో ఎవరి యొక్క సన్నిధులు స్టార్ట్ చేశారంటే విరూపాక్ష సన్నిధి అంటే విరూపాక్ష దేవాలయం చెప్పి ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవుడి యొక్క సన్నిధులు ఏంటంటే వీళ్ళు హరిహరరాయలు ఏంటంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో మెయిన్ ఏంటంటే హరిహరరాయలు ఎవరైతే ఉన్నాడో ఇతని యొక్క సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేసి అక్కడ పట్టాభిషేకం జరుపుకున్నారనమాట. అంటే ఈ విధంగా విరూపాక్ష సన్నిధిలో హరిహర దేవరాయలు ఎవరైతే ఉన్నాడో ఇతను తుంగభద్ర నదీ తీరాన్ని మనకి విజయనగర సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం 1336 స్థాపించి మనకి విజయనగర సామ్రాజ్యం అనేది ఇక్కడ నుంచి మనకి ఏంటంటే స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇది యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది ఏ విధంగా కాకతీయుల తర్వాత మనకి రెడ్డి రాజుల తర్వాత యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది దానికి సంబంధించినటువంటి పూర్తి స్టోరీ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఒక పక్క విజయనగర సామ్రాజ్యం అనేది మనకి ఆవిర్భవించింది. కాకపోతే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం మీద కూడా ఏంటంటే కొంతమంది ఏంటంటే భిన్నోపవాదాలు అనేవి చేయడం జరిగింది. అంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది తెలుగు వాళ్ళకి సంబంధించింది కాదు, పూర్తిగా ఏంటంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది కన్నడ ప్రాంతం ఏదైతే ఉందో అంటే కర్ణాటక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారని చెప్పి కొంతమంది వాదిస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి ఎవరెవరు ఈ యొక్క కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి వాదించారు, అదేవిధంగా ఎవరెవరు తెలుగు ప్రాంతానికి వీళ్ళందరూ కూడా తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని చెప్పి ఎవరెవరు వాదించారని చెప్పి మనం చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే కనుక మనకి కర్ణాటక వాదాన్ని బలపరిచింది ఎవరు అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేసినటువంటి హరిహరరాయలు అదేవిధంగా బుక్కరాయలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని చెప్పి వీళ్ళు తీసుకొచ్చినటువంటి వాదాన్ని బలపరిచినటువంటి వాళ్ళు ఎవరంటే శ్రీకృష్ణస్వామి అదేవిధంగా కేకే శాస్త్రి అదేవిధంగా పివి దేశాయ్ అనమాట. సో వీళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే అంతకుముందు మీరు చెప్పినటువంటి రాబర్ట్ సూయల్ అనే ఒక చరిత్రకారుడు చెప్పినటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథంలో మీరు ఏం చెప్పారు వీళ్ళందరూ కూడా ఏంటంటే తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని చెప్పి మీరు చెప్పారు కదా అంతా తప్పని చెప్పి వీళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే కనుక వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే కన్నడ వాసులు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా రాబర్ట్ సూయిల్ చెప్పినటువంటి ద ఫర్గెటెన్ హిస్టరీ ఆఫ్ ద విజయనగర కింగ్డమ్ అనే బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ లో చెప్పిన స్టోరీ అంతా కూడా తప్పు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా ఏంటంటే వాదించడం జరిగిందంట. సో వీళ్ళందరూ కూడా కన్నడ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అంటే హరిహరరాయలు అదేవిధంగా బుక్కరాయలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని చెప్పి ఇతను వీళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే బలపరచడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే ఇక్కడ కర్ణాటక ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క కర్ణాటకలో ఏంటంటే మనకి ద్వార సముద్రం రాజధానిగా చేసుకుని మనకి బళ్ళాల దేవి త్రి అనే అతను ఏంటంటే రాజుగా అక్కడ పరిపాలన అనేది చేయడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా కర్ణాటక ప్రాంతంలో ద్వార సముద్రాన్ని రాజధానిగా చేసుకుని మనకి మూడవ బళ్ళాల దేవుడు ఏంటంటే తన యొక్క రాజ్యాధికారం అతను చేస్తూ ఉంటాడు అనమాట. సో ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి తన సైనికుడైనటువంటి తన సైనికుడి యొక్క హోదాలో మనకి హరిహరరాయలు బొక్కరాయలు ఉండడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా ద్వార సముద్రం రాజధానిగా చేసుకుని మనకి మూడవ బళ్ళాల దేవుడు తన యొక్క రాజధానిగా తన యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. తన దగ్గర సేనాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే కనుక మనకి హరిహరరాయలు బొక్కరాయలు అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ మనకి దండయాత్రలో భాగంగా ఈ యొక్క దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు బళ్ళాల దేవుని ఓడించినప్పుడు ఈ యొక్క బళ్ళాల దేవుడు ఏంటంటే హోస్ పట్టణానికి పారిపోయాడు అంటే అక్కడ ఉన్నటువంటి పట్టణం మీద పక్కన ఉన్నటువంటి పట్టణానికి పారిపోయాడు అని చెప్పి వీళ్ళ ముగ్గురు ఏంటంటే ఈ యొక్క వాదాన్ని బలపరచడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే హరిహరరాయలు అనేవాళ్ళు బొక్కరాయలు అనేవాళ్ళు బళ్ళాల దేవుడు ఎవరైతే ఉన్నారో అతని కింద ఆస్థానంలో ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు కూడా కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి వీళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే బలపరచడం జరిగింది అనమాట. సో దీన్ని ఏ విధంగా మనం త్రిప్పుకొట్టాలి అంటే మీరు చెప్పింది తప్పు, ఈ యొక్క హరిహరరాయలు బొక్కరాయలు అనేవాళ్ళు తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్య స్థాపన అనేది తెలుగు వాళ్ళు చేశారని చెప్పి మనం ఏ విధంగా చెప్పాలంటే కనుక అంటే తెలుగు వాదాన్ని బలపరిచినటువంటి వాళ్ళు ఎవరంటే కనుక మనకి వెంకటరమణయ్య అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని చెప్పి మనం ఇప్పుడు ఏంటంటే కౌంటర్ అనేది ఇవ్వాలంట. సో దానికి మనం ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలంటే సో మీరు ఏం చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి హౌస్ పట్టణం ఏదైతే ఉందో ఈ యొక్క హౌస్ పట్టణానికి పారిపోయాడని చెప్పి మూడవ బళ్ళాల దేవుడు పారిపోయాడని చెప్పి మీరు చెప్పారు కదా. ఈ యొక్క విరూపాక్ష పట్టణం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి హౌస్ పట్టణం ఏవైతే ఉందో ఈ యొక్క పట్టణాలు అన్నీ కూడా ఏంటంటే చారిత్రక ఆధారాల ప్రకారం లేవు అంటే ఎటువంటి లిఖిత పూర్వక ఆధారాలు లేవు అనమాట. అంటే అంతకుముందు వాళ్ళు ముగ్గురు ఏం చెప్పారు ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడైతే ఈ యొక్క దండయాత్రకు వచ్చాడో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బళ్ళాల దేవుడు ఏం చేశాడు హౌస్ పట్టణానికి పారిపోయాడని చెప్పి మీరు ఏ విధంగా అయితే చెప్పారో అదంతా పూర్తిగా తప్పు అని చెప్పి మనకి చారిత్రక ఆధారాల ప్రకారం మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఆ పట్టణం అనేది లేదు, ఎటువంటి లిఖిత పూర్వక ఆధారాలు లేవని చెప్పి మనం ఈ యొక్క వాళ్ళు చెప్పినటువంటి కన్నడ వాదాన్ని మనం తిప్పికొట్టాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మీరు క్రీస్తు శకం 1340 ప్రాంతంలో బళ్ళాల దేవుడికి సంబంధించినటువంటి శాసనాలు అన్నీ కూడా మనకి కర్ణాటక ప్రాంతంలో బయలుపడ్డాయి అనమాట. అంటే మీరేమో క్రీస్తు శకం 1327 మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమో దండయాత్రకు వచ్చాడు, దండయాత్రకు వచ్చి అతను ఓడించేసాడని చెప్తున్నారు, కానీ క్రీస్తు శకం 1340
అటవీ ప్రాంతంలో మనకి బళ్ళాల దేవుడికి సంబంధించినటువంటి శాసనాలన్నీ కూడా మనకి కర్ణాటక ప్రాంతంలో బయలుపడ్డాయి అనమాట. అంటే ఈ విధంగా 1340లో బళ్ళాల దేవుడికి సంబంధించిన శాసనాలు బయలుపడ్డాయంటే అక్కడ బళ్ళాల దేవుడు తన యొక్క పరిపాలన అనేది కొనసాగిస్తున్నాడు. కానీ మీరేం చెప్పారు, మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర చేసి అతను ఓడించేసాడని చెప్పారు కాబట్టి మీరు చెప్పింది శుద్ధ తప్పు అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కన్నడ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని చెప్పి మీరు చెప్పారు కదా, ఎస్ వాళ్ళు కన్నడ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక భాషలు మాట్లాడడం అనేది సాధారణమైనటువంటి విషయం అన్నమాట. అంటే ఏ రాజు అయినప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కనుక అతను ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రాజు అయితే కనుక అక్కడ తెలుగు భాష నేర్చుకుని తెలుగు మాట్లాడతాడు. ఒకవేళ కనుక కర్ణాటక ప్రాంతాన్ని జయించవలసి వచ్చినట్లయితే కన్నడ భాష ఏదైతే ఉందో ఆ యొక్క భాషను కూడా నేర్చుకుని కన్నడ భాషను కూడా అక్కడ ఉన్నటువంటి రాజులు మాట్లాడతారు కాబట్టి, కేవలం మీరు చెప్పినట్టు ఒక కన్నడ భాషను మాట్లాడతారు కాబట్టి వాళ్ళందరూ కూడా కన్నడ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పి మీరు ఏ విధంగా అయితే చెప్పారో అది రాంగ్ అని చెప్పి మనం ఈ విధంగా ప్రూవ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళు ఏంటంటే కర్ణాటక వాదాన్ని బలపరిచారు. సో మనం ఏంటంటే వెంకటరమణయ్య గారి యొక్క కోరిక మేరకు అంటే ఇతను ప్రతిపాదించినటువంటి సూత్రాలు ప్రకారం ఏంటంటే వాళ్ళందరూ కూడా తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే, వాళ్ళందరూ కూడా ఏంటంటే పూర్తిగా మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని చెప్పి మనం త్రిప్పు కొట్టడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే కేవలం చెప్పడమే కాకుండా కొన్ని ఆధారాలు కూడా అతను ఏంటంటే చూపించడం జరిగింది. అదేంటంటే హరిహర రాయలు ఎవరైతే ఉన్నారో అతని ఆస్థానంలో మనకి నాచ సోముడు అని చెప్పి ఒక తెలుగు కవి ఉండాడు అనమాట. అంటే ఈ విధంగా తెలుగు కవి ఉండేవాడు కాబట్టి తన గురువు కూడా ఖచ్చితంగా తెలుగు వ్యక్తి అవుతాడని చెప్పి మనం ఏంటంటే మొట్టమొదటిసరిగి యొక్క నాచ సోముడు ఎవరైతే ఉన్నాడో ఇతను తెలుగువాడు కాబట్టి అతను రాజు కూడా తెలుగువాడు అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. సో రెండవది ఏంటంటే బుక్కరాయ కోడలు అయినటువంటి గంగాదేవి ఏంటంటే మధురా విజయం అని చెప్పి ఒక గ్రంథం రచించింది అనమాట. సో ఈ యొక్క గ్రంథములు ఏంటంటే తన గురువుల కింద అగస్త్యముని అదేవిధంగా తిక్కన స్వామియజ్ని తన గురువుల కింద పేర్కొంది అనమాట. అంటే ఈ విధంగా మధురా విజయం రచించినటువంటి గంగాదేవి తన గురువుల కింద తిక్కనని అదేవిధంగా అగస్త్యముని పేర్కొనడం జరిగింది అనమాట. సో వీళ్ళిద్దరు కూడా ఎవరు మనకి తెలుగుకు చెందినటువంటి కవులు అనమాట. అంటే తన యొక్క గురువులనే తెలుగుకు చెందినటువంటి కవులుగా పేర్కొందంటే వీళ్ళందరూ కూడా తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వాళ్లే అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మూడవది కలదీన్ రూప విజయం అనే ఒక గ్రంథం ఉంటుంది. ఈ యొక్క గ్రంథంలో ఏంటంటే వీళ్ళు ఉత్తర భారతదేశంలో క్షత్రియుల కింద ఇక్కడ ఉన్నటువంటి హరిహర రాయలు బుక్కరాయలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఉత్తర భారతదేశంలో క్షత్రియుల కింద ఉండేవాళ్ళు. తర్వాత ఏంటంటే వాళ్ళు దక్షిణ భారతదేశం మీదకి వచ్చి విజయనగర సామ్రాజ్యం అనే వాళ్ళు స్థాపించారని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే రాజకాల నిర్ణయం అదేవిధంగా శివతత్వ రత్నాకరం అనే గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గ్రంథాలు ఏంటంటే ఈ యొక్క ప్రతాపరుద్రుడు ఎవరైతే ఉన్నాడు అంటే కాకతీయుల్లోనే గొప్పరాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు యొక్క ఆస్థానంలో వీళ్ళందరూ కూడా ఏంటంటే సైనికులుగా ఉండేవాళ్ళని చెప్పి మనకి రాజకాల నిర్ణయం అదేవిధంగా శివతత్వ రత్నకరం అనే గ్రంథాల ప్రకారం మనకి తెలుస్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనకి బెర్నియర్ అనే గ్రంథం ప్రకారం ఏంటంటే మనకి యొక్క ఊరుగలు ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో వీళ్ళు ప్రతినిధుల కింద ఉండేవాళ్ళు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే మరి ఊరుగలు ప్రాంతం అనేది ఏంటి, తెలుగు ప్రాంతం అన్న వరంగల్ ప్రాంతం కాబట్టి ఆ యొక్క వరంగల్ ప్రాంతం అనేది తెలుగు ప్రాంతం, అదేవిధంగా ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతినిధులుగా ఉన్నటువంటి వీళ్ళు కూడా ఏంటంటే తెలుగు వారే అని చెప్పి మనం బెర్నియర్ గ్రంథం ప్రకారం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే విద్యారణ్య మహత్యం అదేవిధంగా విద్యారణ్య కాలజ్ఞానం అనే గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గ్రంథాలు ఏంటంటే హరిహర రాయల్ని అదేవిధంగా బుక్కరాయల్ని మంగళాధీశులుగా పేర్కొనడం జరిగింది అనమాట. మరి మంగళాధీశుడు ఎవరంటే గనక ప్రస్తుతం ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఏదైతే ఉందో ఆ యొక్క గుంటూరు ప్రాంతంలో మనకి మంగళగిరి అనే ప్రాంతం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మంగళగిరి ప్రాంతానికి వాళ్ళు ప్రతినిధుల కింద ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళని మంగళాధీశుల కింద పేర్కొనడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మంగళగాధీశులు అంటే ఎవరు, మనకి తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వాళ్లే కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే మన విజయనగర సామ్రాజ్యం స్థాపించినటువంటి హరిహర రాయలు అదేవిధంగా బుక్కరాయలు అందరూ కూడా ఏంటంటే తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వాళ్లే అని చెప్పి మనం తిప్పికొట్టాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే భిన్నోపవాదాలు అనేవి చూసామన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ విధంగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వీళ్ళందరూ కూడా ఏంటంటే తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వాళ్లే అని చెప్పి మనం ఆల్రెడీ ప్రూవ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పడింది. ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజవంశాల వాళ్ళు పరిపాలించుకోవడం జరిగింది. అదేంటంటే మొట్టమొదటి వంశం సంగమ వంశం, రెండవ వంశం సాళువ వంశం, మూడవది తుళువ వంశం, నాలుగవది అరవేటి వంశం. సో ఈ విధంగా ఏంటంటే 4 రాజవంశాలు ఇంత గొప్పగా ఏర్పడినటువంటి యొక్క విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని ఏంటంటే మనకి 4 వంశాల వాళ్ళు, 4 రాజకీయ వంశాల వాళ్ళు పరిపాలించుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క టైం లైన్ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే నేను ప్రతి ఒక్క పాయింట్ని మీకు అందరికీ కూడా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ యొక్క PDF అనేది మీకు కావాలంటే కనుక
కనుక ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక సో ఈ విధంగా సింపుల్గా రాసినటువంటి యొక్క పీడిఎఫ్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుని కనుక క్లాస్ అనేది విన్నట్లయితే మీరు మరలా రివిజన్ అనేది చేయకుండానే క్లారిటీగా మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం సంగమ వంశం గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు రాజకీయ చరిత్రను మనం స్టార్ట్ చేసుకోవాలంట. సో ఈ విధంగా ఏంటంటే ఏర్పడినటువంటి విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో దీనికి సరిహద్దుగా ఏమేమి ఉన్నాయి, ఎటువంటి ప్రాంతాలు అనేవి యొక్క విజయనగర ప్రాంతానికి సరిహద్దులుగా ఉన్నాయంటే తూర్పున ఏంటంటే మనకి ఉత్తరాన్ని ఏంటంటే మనకి తుంగభద్ర నది అనేది ఒక దుర్గం కింద సరిహద్దుగా ఉందన్నమాట. అదేవిధంగా తూర్పున మనకి పర్వతాలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా పశ్చిమాన మనకి కూడా ఏంటంటే పర్వతాలు అనేవి ఉండడం జరిగింది. అంటే ఇంత గొప్పగా ఏర్పడినటువంటి యొక్క విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి సరిహద్దుల్లో భాగంగా మనకి ఉత్తరాన తుంగభద్ర నది దుర్గం అనేది ఉంది, తూర్పున మనకి పర్వతాలు ఉన్నాయి, పశ్చిమాన కూడా మనకి పర్వతాలు ఉన్నాయి, అదేవిధంగా దక్షిణాన మనకి రాయదుర్గం కోట అనేది సరిహద్దుగా ఉందన్నమాట. అదేవిధంగా శత్రువులు ఒకవేళ కనుక ఈ యొక్క విజయనగర సామ్రాజ్యంలో కనుక వెళ్ళాలంటే కనుక వాళ్ళు కేవలం ఏంటంటే నైరుతి ప్రాంతం అదేవిధంగా దక్షిణ ప్రాంతం అనేటువంటి రాయదుర్గ ప్రాంతం ఏదైతే ఉందో కేవలం వాళ్ళు ఈ యొక్క రెండు ప్రాంతాల ద్వారా ఏంటంటే వాళ్ళు వాళ్ళ రాజ్యంలోనికి వెళ్ళాలన్నమాట. సో అంటే ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఉన్నటువంటి నైరుతి ప్రాంతం అదేవిధంగా రాయదుర్గ ప్రాంతం ఏదైతే ఉందో దీని ద్వారా మాత్రమే శత్రువులు అనేవాళ్ళు ఈ యొక్క విజయనగరంలోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు సైనికుల్ని మోహరించడం జరిగేది అనమాట. అంటే మనకి ఉత్తరాన ఆల్రెడీ తుంగభద్ర నది ఉంది కాబట్టి ఆ నదిని దాటి రాలేరు. సో అదేవిధంగా పశ్చిమాన తూర్పును కూడా ఏంటంటే మనకి పర్వతాలు ఉన్నాయి కాబట్టి శత్రువులు అనేవాళ్ళు రాలేరు. సో కేవలం శత్రువులు రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం మనకి నైరుతి ప్రాంతం అదేవిధంగా కేవలం దక్షిణ ప్రాంతం మాత్రమే. సో ఈ విధంగా శత్రువులు అనేవాళ్ళు రావడానికి కేవలం ఈ రెండు ప్రాంతాల మీదుగా రావడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏంటంటే వాళ్ళు అనేక చెరువులు అనేవి తవ్వించడం జరిగింది అనమాట. ఆ చెరువులతో పాటు ఏంటంటే చెరువుల పక్కనే మనకి పెద్ద పెద్దగా వాళ్ళు ఏంటంటే కట్టలు అనేవి కట్టేవాళ్ళు అనమాట. ఆనకట్టల కింద లేదా దుర్గాల కింద ఏంటంటే వాళ్ళు కట్టడం జరిగేది. అంటే శత్రు రాజ్యాలు వాళ్ళు ఏంటంటే రాజ్యంలోకి ప్రవేశించకుండా వాళ్ళు చెరువులు కూడా త్రవ్వించడం జరిగేది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం యొక్క పొడవు చూసినట్లయితే మనం 14 మైళ్ళు పొడవు ఉంటుంది. అదేవిధంగా వెడల్పు చూసినట్లయితే మనకి 10 మైళ్ళ వెడల్పు అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వాళ్ళు శత్రువులు రాకుండా ఏంటంటే అనేక చెరువులు తవ్వించారు, దాంతోపాటు ఏంటంటే అనేక దుర్గాలు లేదా కోటలు అనేవాళ్ళు వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ యొక్క రాజకీయ చరిత్రలో భాగంగా మనం మొట్టమొదటిసారిగా చూడవలసినటువంటి చదువుకోవాల్సిన అంశం ఏంటంటే కనుక మనం సంగమ వంశం గురించి చదువుకోవాలన్నమాట. సో ఈ యొక్క సంగమ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి ఏంటంటే 5 కొడుకులు ఉండడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే సంగమ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. సో అతనికి ఏంటంటే మనకి 5 కొడుకులు ఉండేవాళ్ళు. ఈ యొక్క సంగమ వంశంలోనే మనకి మొట్టమొదటి రాజు ఎవరంటే మనకి హరిహరవన్, అదేవిధంగా రెండవ రాజు మనకి బుక్కరాయవన్, సో మూడవ రాజు మనకి కంపెనీ రాయలు, సో నాలుగవ రాజులు మనకి నారప రాయలు, ఐదవ రాజు మనకి ముద్దప రాయలు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే సంగమ వంశం గురించి మనం చదువుకోవాలి. సో సంగమ వంశంలో మనకి ఫస్ట్ ఏంటంటే చదువుకోవాల్సిన రాజు ఎవరు మనకి హరిహర రాయ, తర్వాత మనకి బుక్కరాయ, తర్వాత కంపెనీ రాయలు, తర్వాత నారపు రాయలు, తర్వాత మనకి ముద్దపు రాయలు అంటారు. సో ఈ విధంగా ఏంటంటే మనం ఫస్ట్ రాజకీయ చరిత్రను స్టార్ట్ చేసుకున్నాం. సో దాంట్లో ఏంటంటే మనం చదువుకోవాల్సిన మొట్టమొదటిసారిగా హరిహర వన్ లేదా మొదటి హరిహర రాయల గురించి మనం ఏంటంటే చదువుకోవాలన్నమాట.